ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు అంగరంగ వైభవంగా జరుపుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలైతే జగన్పై ఉన్న తమ అభిమానాన్ని వ్యక్తం చేయడానికి పోటీ పడుతున్నారు విభిన్న రీతిలో అభిమానాన్ని వ్యక్తం చేయడమే కాకుండా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు రక్తదాన శిబిరాలు అన్నదాన శిబిరాలు మొక్కల నాటే కార్యక్రమాలు వంటి ఈ సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నారు ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా చాలా మంది తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన స్వర్ణకారుడు మైక్రో ఆర్టిస్ట్ అయిన మగడ జగదీశ్వరిరావు మూడు గ్రాముల వెండిపై జగన్పై ఉన్న తన అభిమానాన్ని చాటుకున్నారు సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఆయన తల్లి వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆప్యాయంగా కొడుకును ఆలింగనం చేసుకున్న మధుర ఘట్టాన్ని వెండి నాణ్యంపై చెక్కి అందరినీ ఆశ్చర్యానికి చేశారు కేవలం అరవై నిమిషాల్లో దీనిని చెక్కినట్లుగా ఆయన పేర్కొన్నారు ఇక కృష్ణా జిల్లాకు చెందిన ఓ చిత్రకారుడు పెన్సిల్ షేడ్స్తో బియ్యం గింజలు రాగులతో రావి ఆకుపై సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రాన్ని రూపొందించారు జగ్గయ్యపేటకు చెందిన చిత్రకారుడు అల్లి చంద్రశేఖర్ రూపొందించిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది రంగురంగుల షేడ్స్ తో రావి ఆకు మీద చిత్రీకరించిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది చిత్రం రూపొందించిన వ్యక్తికి సీఎం జగన్పై ఉన్న అభిమానం అర్థమయ్యేలా చెబుతోంది ఇదిలా ఉంటే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా వైఎస్ఆర్ సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వేమూరు నియోజకవర్గం నేత కారుమూరి వెంకటరెడ్డి ఆకుపై జగన్ ఫోటోలు చిత్రీకరింపచేశారు జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు వినూత్న రీతిలో తెలియజేశారు గత మూడేళ్లుగా ఆయన సీఎం జగన్ జన్మదినాన్ని విభిన్నంగా జరుపుతున్నారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో బాపట్ల బీచ్లో జగన్ అమలు చేస్తున్న నవరత్నాలకి సంబంధించిన సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు ఇక రెండు వేల ఇరవైలో తన పంట పొలంలో జై జగన్ అని వచ్చేటట్టు వరి కోత యంత్రంతో కోత కోయించి డ్రోన్ ద్వారా చిత్రీకరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఇక తాజాగా ఆకుపాయ జగన్ ఫోటోను చిత్రీకరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఇదిలా ఉంటే తూర్పుగోదావరి జిల్లా కడియంలో ఓ నర్సరీ యాజమాన్యం కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తమకున్న అభిమానాన్ని ఆయన చిత్రాన్ని రూపొందించడం ద్వారా వినూత్నంగా తెలియజేసింది తూర్పుగోదావరి జిల్లా కడియంలో పల్లా వెంకన్న నర్సరీ యాజమాన్యం సత్యనారాయణమూర్తి సుబ్రహ్మణ్యం గణపతి తదితరులు గులాబీలు చామంతి పూలు చిట్టుబంతి పూలను ఉపయోగించి సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రాన్ని రూపొందింపజేసి జగన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అంతేకాదు శ్రీకాకుళానికి చెందిన ఓ అభిమాని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అతను కోడిగుడ్లపై జగన్ ఫోటోను నవరత్నాల పేరుతో జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలను చిత్రీకరించి జగన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు పుట్నూరు శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక కోడిగుడ్డుపై జగన్ ఫోటోను చిత్రీకరించి జైల్లో ఉంచి చుట్టూ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన చిత్రాలను కోడిగుడ్డిపై తీర్చిదిద్ది తన అభిమానాన్ని చాటుకున్నారు ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న క్రేజ్ ప్రతి ఏడాది ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు చూపించే అభిమానం ద్వారా విభిన్న రీతులలో బహిర్గతమవుతూనే ఉంది